డిప్యూటీ కమిషనర్ చెన్నూడు అవినీతి పరుడు అంటూ నెల్లూరు నగరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్ణం ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలను డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నెల్లూరు నగరంలోని కార్పొరేషన్ కార్యాలయం నందు డిప్యూటీ కమిషనర్ చెన్నోడు అవినీతి పరుడు అంటూ నెల్లూరు నగరం 14వ డివిజన్ కార్పొరేటర్ కర్తం ప్రతాప్ రెడ్డి చేసిన ఆరోపణలను డిప్యూటీ మేయర్ పోలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. దీంతో ఎప్పటి నుంచో అధికార పక్షంలోనే విపక్షం ఉందన్న నిజం బయటపడింది. ఇద్దరి మధ్య తీవ్ర స్థాయిలో వాగ్వివాదం చోటు చేసుకుంది. ఒకరిపై ఒకరు దూషించుకున్నారు. పనిచేసే అధికారులను అవినీతి పరులు అనడం సమంజసం కాదని, ఉద్దేశపూర్వకంగా ఆరోపణలు చేయడం తగదని రూప్ కుమార్ ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఒకరిపై ఒకరు దాడి చేసుకునేందుకు ప్రయత్నించారు. సీనియర్ కార్పొరేటర్లు నూనె మల్లికార్జున్ యాదవ్, ఎక్స్ ఆఫీషియో సభ్యులు చాట్ల నరసింహారావు వంటి వారు ఇరువురికి సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. ఒక దశలో ప్రతాప్ రెడ్డి అడ్డుపోయిన చాట్ల నరసింహారావు సైతం నెట్టివేసి రూప్ కుమార్ పై దూసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన రూప్ కుమార్ యాదవ్ కర్తం ప్రతాప్ రెడ్డిపై మండిపడ్డారు. నీకు కమిషనర్లు డబ్బులు ఇస్తే అధికారులు మంచోళ్లు అయిపోతారా, ఇవ్వకపోతే అవినీతి పర్లా అంటూ ధ్వజమెత్తారు. ఇలా సుమారు గంట పాటు కార్పొరేషన్ సమావేశం మందిరం అరుపులు కేకలు ఉద్రిక్త మధ్య అట్టుడికిపోయింది. కార్పొరేషన్ పరిధిలోని 54వ డివిజన్ లో వైసీపీ కార్పొరేటర్ ఉండడం, ప్రతిపక్ష కార్పొరేటర్లు ఎవరూ లేకపోవడంతో ఇటువంటి సమావేశంలో అధికార పక్షంలోని కొందరు కార్పొరేటర్లే ప్రతిపక్ష పాత్ర పోషించాల్సి రావడం చర్చనీయాంశమైంది. ఈ సందర్భంలో అటు అధికారులు ఇటు తోటి కార్పొరేటర్లు ఇరువురికి సర్ది చెప్పడం జరిగింది. సభలో ఇటువంటి సాంప్రదాయం సరికాదని హితవు చెప్పడంతో ముందుగా రూప్ కుమార్ యాదవ్ సభాపూర్వకంగా క్షమాపణ చెప్పారు. ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూసుకుంటానని సభను క్షమాపణ కోరి అందరి చేత శభాష్ అనిపించుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలానే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి.